గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ యోదా లేకండి లేకండి లే లేకాలి అన్న లేకు గుడ్ మార్నింగ్ యోదక్క అనన్ బాబు గుడ్ మార్నింగ్ రేణు గుడ్ మార్నింగ్ ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నారు అది పోతుంది నాకు జుట్టు ఎవరేశారు నీకు భలే వేసుకున్నావు కదా ఇది చూపించు వేయించావా ఒక నిమిషం పట్టుకో ఇది పట్టుకోరు ఒకసారి ఆగేదా ఆగేదా వర్షం లైట్ ఇప్పుడు ఎక్కడ పైకి వెళ్తున్నారా వర్షం వస్తుంది ఆగా నన్ను ఆగ ఆగ ఉన్నప్పుడు ఆగాలి ఇంకో గొడుగు ఉంది కదా ఇంకో పెద్ద గొడుగు కొత్త గౌడి కదా ఇంకో గొడుగు కొన్నగానే పెద్దది పెద్దది వీడియో కోసం కాదు పైకి వెళ్తే తడుస్తారు కదా ఉంది కదా మరి ఉంది నీకు తెలుసు ఏది మొక్కలు చూపండి ఒకసారి యోదా ఎడ్జెస్ మాత్రం వెళ్ళొద్దు దయచేసి అర్థమవుతుంది జాగ్రత్త రెండు క్యూట్ యోదా పూజ చేయలే మీరు మరి బొట్టు పెట్టుకోలేదా పెట్టుకున్నావా చిన్న చిన్న ఇగో ఇది తీసుకెళ్ళు మొబైల్ మరి దానికైతే అయిపోయింది మొత్తానికి సక్సెస్ఫుల్ గా షూట్ కంప్లీట్ అయింది అనమాట ఇప్పుడు మేము చదకాలు పోబోతున్నాం చెప్పి హజరండి పిచ్చి కుక్కే గిన్నట్టే ఎగురుతున్నారండి అసలు రాకు అక్కడ ఉండకు పట్టుకో అవి మా మదమామ కూడా వచ్చారు ఇప్పుడు మామ చూడు ఇద్దరు హీరోయిన్స్ వస్తున్నారు ఇప్పుడు ఇగో అనే ఇంకొక ఆమె తెలియదంటే వర్షంలో పార్టీ పార్టీ వర్షం పార్టీ ట్రెడిషనల్ ట్రెడిషనల్ మామ ట్రెడిషనల్ గా ట్రెడిషనల్ థ్రెడ్ డాడీ వాళ్ళు ఏం చేస్తున్నారు చూద్దాం ఏంటి నిన్న ఫుల్ వర్షం ఉంది వాకింగ్ కి వెళ్ళలేదు నిన్న వాకింగ్ వెళ్ళినప్పుడు వద్దాం అనుకున్నా బాగు మామూలు రాలేదని అన్నావు బై బాయ్ ఎందుకు అనా ఏది భలే బాగా వేసా అమ్మ ఫోన్ ఎక్కడ వేసావు అలసిపోయారా సప్పుడు ఎక్కడ వచ్చి ఎంత కదా చూస్తున్నారు నీ ఫోన్ వస్తుంది అనా అమ్మ ఫోన్ అంటే ఎక్కడ వేసావు
ఏంటి ఎవరి ఫోన్? వీడియో బ్లాగ్ తీసుకుంటున్నా నేను. కింద ఈరోజు చాలా మేకలు ఏమైంది వచ్చినప్పుడు మొత్తం చెప్పు ఏమేం చూసావు? కృష్ణానగర్ ఎలా ఉంది? అవునా? అంటే ఈరోజు నువ్వు తింటాంటి తెస్తాను. అయితే అది ఈరోజు బక్రీద్ కాబట్టి చాలా మంది మేకలకు వస్తారు కదా, అవి తీసుకొచ్చి అక్కడ కాలుస్తూ ఉంటావు తలకాయలు అనుకుంటా. అప్పుడు వచ్చేది కదా. అవును, కానీ మటన్ మనం ఎంత, అరే మటన్ మనం ఎంత కొనుక్కొచ్చుకొని తిన్నా అలా ఒకళ్ళు ఇస్తే. అవును, ఆ ఇంటి దగ్గర ఉన్నప్పుడు వచ్చేది. మధు నేను సాయంత్రం వస్తా కొంచెం. బాయ్ రా, ఫీల్ అవ్వకు. ఎన్ని రోజులైంది రా, మరి ఎట్లా అన్నా నువ్వు ఆ మాట అన్నావు కదా, నువ్వే నువ్వు కనీసం రావట్లేదు. ఓ నూనె, అయ్యయ్యో ముందే తీరురేనమ్మా. నచ్చిందా మీకు? నచ్చింది. ఎంత? ఇంత. ఓ ఆనంద్ చూడు, ఎందుకన్నా దాన్ని హింసిస్తున్నావు పాపం? సో యోధాలకి ఆకలి అయిపోతుంది, తినేస్తున్నారు. పచ్చడి అయితే అయిపోయిందండి. సో ఇంకోటి ఏమో గోర్చుకుగా చేస్తున్నాను, అది చూపిస్తాను మీకు నేను. ఇప్పుడు చేసేసాను ఉల్లిగడ్డ పచ్చడి, వెజ్ టాన్లో ఉంటుంది చూడండి, సూపర్ టేస్ట్లో ఉంటుంది. సో ఇప్పుడు మనం గోల్ చూడగా చేయబోతున్నాను మన దాంట్లో, సూపర్గా ఉంటుంది చూడండి. ఇది కూడా ఏంటంట, ఏంటంటక్క కోడలు మరి అత్త ముందు కూర్చోని అన్నది నచ్చా? ఇది ఎక్కడ రూలు? మరి పెద్ద మాట్లాడుతున్నావు కదా నువ్వు, నీ డిబ్బడిగా. ఒరే నువ్వేం చేస్తున్నావు? ఈడొకడు ఏ సేతు, ఎంత బాగా తీసిందో నాన్న. నా నాన్న బంగారు సూపర్ తీసావు యోధక్క. మరి నీ నీ గురించి తీసినావు యోధక్క? రెండు ఫోటోలు తీసి పడేసిందా? బాగా తీసిందో వచ్చి అయిపోయిందా? ఓకే సో ఇలా ఫస్ట్ ఏంటంటే మనకి దీనికి పచ్చిమిర్చి కొబ్బరి కూడా కావాలండి. కొబ్బరి ఇంట్లో ఉంటుంది కదా ఇప్పుడు ప్రజెంట్, అయితే పచ్చి కొబ్బరి కావాలి, ఎండి కొబ్బరి అంత టేస్ట్ ఉండదు. అక్క అక్క నీకే నూనె కావాలి? పల్లి నూనె కావాలా పాది కావాలా? నీకు చెప్పు టేస్ట్కి. పల్లి నూనె పోయినా చూడు, నూనె చూడు చూడు చూడు, చాలా చాలా ఇవన్నీ చెప్పి మీరు చేయించుకోడు పండగ కదా. ఇంకా ఏమన్నా ఆవాలు, ఆవాలు ఇవన్నీ కలిపి ఇవన్నీ వేసేసుకో వద్దు. నువ్వు చేయకూడదు మళ్ళీ అమ్మో,
ఇంటికి వచ్చిన ఆడబిడ్డతో పని చేయించాలని పేరు మాకెందుకమ్మా? వద్దులే అమ్మా, బుజ్జి బుజ్జి జీలకర్ర తక్కువ ఉంది దాంట్లో. కరేపాకు కావాలా? కరెక్ట్ టేస్ట్ పోయిందని కనుక్కున్నా. అంటే ఇంటికి ఆడబిడ్డ వచ్చినప్పుడు స్పెషల్గా చేస్తాం ఆవిడ. అలాగే అక్క, నువ్వు ఎలా చెప్తే అలా ఉంటాను. ఇంటికి వచ్చిన పండుగ పూట వచ్చావు? వస్తున్నాండి, తెస్తాండి. ఇంకో వద్దా ఇప్పుడు? బాగా కమ్మడి వాసన పట్టింది. కొబ్బరి తినమాట బుజ్జి, కబ్బులోకి వస్తుంది అంటుంది అక్క. కాదు, వీటిలో ఉప్పు వేసి ఉడకబెట్టారా, మామూలు ఉడకబెట్టారా? ఇది బాగా మగ్గాలండి. ఉల్లిగడ్డలు మగ్గుతున్నాయి. ఇప్పుడు దీంట్లో పసుపు చాలా వచ్చేస్తాం. చిన్నగా మగ్గించుకుంటున్నా ఎందుకంటే పచ్చిమిరపకాయలు కలిపి రాలేదు దారిలో ఉన్నాయి. ఎన్ని వేసుకోవచ్చా? ఏమి చెప్పినట్టు చేస్తాను, ఏం చెప్పినట్టు చేస్తాను. నేను తినేటో నేను కూడా చేసుకోను కానీ తక్కువ. మా అక్క ఓన్లీ వెజ్ కదా, నేను అంటే ఇక్కడికి వచ్చి అలవాటు చేసుకున్నాను బాగా. నాన్న అమ్మో ఇంటికి వచ్చింది ఇది కూడా. సో ఇప్పుడు వేసుకొని కలుపుకుందా. ఆల్రెడీ కొంచెమే ఉప్పు వేసి ఉడకబెట్టారు కాబట్టి మళ్ళీ తర్వాత ఉప్పు వేసుకోవాలి. సరిపోయి ఇప్పుడు మిక్సీలో పచ్చిమిర్చి, కొబ్బరి, రెండు మూడు ఎల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా పిండిలా కాదు, ముద్దలా కాదు, కొంచెం కచ్చా పచ్చాగా. అంటే ఆ కొబ్బరి కొంచెం తగులుతూ ఉండాలి. రేపు సంగడి బండి మీద మాకు వెళ్దాం. సో ఇప్పుడు దీంట్లో ఉల్లిగడ్డలు, సో సారీ ఎల్లిపాయలు, కొబ్బరి శుభ్రంగా కడుక్కున్నటువంటి పచ్చిమిరపకాయ సన్నయ్య గడు కారం ఉంటుంది కాబట్టి వీటిని మనం మిక్సీ పట్టుకోవాలి, సరిపోతాయి. ఓకేనా? దీన్ని గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేయక్క, పచ్చి కొబ్బరి అన్నాను అక్క. ఈ ఒక్కసారి చేయి కొంచెం, ఇంటికి వచ్చిన ఆడబడికి పని చెప్పి అనుకుంటున్నాను. మంచిగా మగ్గ సన్న మంట మీద. సో ఇవన్నీ గ్రైండ్ చేసిన తర్వాత వేసేద్దాం దీంట్లో. ఈ పచ్చి వాసన పోయేంత వరకు మగ్గించుకోవాలంటే అక్క సాల్ట్ వేయలేను ఇంకా వేస్తున్నాం. చెప్దాం ఇందాక మర్చిపోయింది. సాల్ట్ కూడా వేసి కలపనా? ఇందాక సాల్ట్ కొంచెం ఆల్రెడీ వేసామండి. చూడు బుజ్జి అక్క, ఇవాళ ఏమిటి అన్నీ పడిపోతున్నాయి. అయ్యా మా అక్కే పడేసి ఇప్పుడు నా మీద. ఏం లేదు ఇది మొత్తం అంటింది.
సో ఇప్పుడు మొత్తం నీది కలుపుకుంటున్నాం. ఓ మంచి స్మెల్. ఇవాళ మధు వాళ్ళ మమ్మీ కాల్ చేస్తాను, కాల్ చేస్తాను. నేను ఎత్తలేదండి, ఇందాక మధు వచ్చాడు. అయితే నేను అడిగా ఏంటి మధు ఆంటీ పొద్దునే కాల్ చేసింది నాకు, మరి ఏంటో అని. అంటే ఆంటీకి ఏదో నేను చనిపోయినట్టు కాల్ వచ్చిందంట, నేను బాగా ఏదో ఏడుస్తున్నానంట. అందరూ మధు బాగా ఏడుస్తున్నట్టు యోధ, అసలు మధు ఆగను యోధ ఆగట్లేదంట ఏడుపులో. ఏం చెప్తుందో చూడాలి ఇప్పుడు ఆంటీకి ఫోన్ చేసి. కళ బాగా వచ్చింది, నేను చనిపోయినట్టు కాల్ వచ్చిందంట. అవును నువ్వను మధు మా బాగా ఏడుస్తున్నారంట. ఆహా ఆంటీ జస్ట్ కలే. సో ఇప్పుడు దీంట్లో ఇంకా కొంచెం మగ్గించిన తర్వాత కొత్తిమీర అక్కడే యాడ్ చేస్తాను. అంతవరకు వదిలేసి ఇంకా చాలు. అవునా, సరే ఇంకోటి కొనుక్కొద్దాం బయటికి వెళ్ళి. అక్కడికి శిల్పారామంకి వెళ్దామా? మట్లో వేస్తావా? పెద్ద వస్తుంది రాదు చూద్దాం. మట్లో పెట్టి ఎక్కడ పెడతావు? మూల వాళ్ళు కదిలిస్తే పడదానే. అవునా, ఇవాళ వేస్తావా? రాజమ్మ ఏంటి ఏకాదశి స్పెషలు? అవునా, ఈరోజు తింటారా నాన్ వెజ్? మీరు తింటారా? మేము తినం కానీ మా చేతితో వచ్చాడుగా, వాడికి చేసి పెడతాం, వాడు ఒక్కడే తింటాడు. మళ్ళీ వాడు ఎప్పుడో ఒకసారి వస్తాడుగా. అవును, కానీ చెట్టు నీడ తక్కువ ఉంటే తొందర పెరుగుతాయి అంట సుంత. చెట్టు నీడ ఉండకూడదు, ఈ ఆప్ చెట్టు నీడ వల్ల కొంచెం ఎదుగుదల ఉండదంట. అదేం చెట్టు కూడా దాని పేరు కూడా తెలియదు, వాస్తు చెట్టా ఏంటి, గుడ్లక్ చెట్టు అంట. అది చాలా మంచిదంట అక్క ఇంట్లో ఉంటే. అది ఎక్కడి నుంచి తెచ్చింది నీకు? 300? అవును నాకు తెలియదు. ఏ చెట్టు అయినా మట్లో వస్తుంది, ఎందుకు రాదు? చూద్దామైతే. అలా పెరిగి పెరిగి మనం కూడా 300 కాస్తా 200 అమ్ముకుందాం సుంత. ఇంత మంచి ఆలోచన వచ్చినందుకు, ఒక మంచి బిజినెస్ ఆలోచించవచ్చు. నాకు ఈ ఆలోచన రాలేదు. అవును, సో ఫస్ట్ అక్క నీకు ఇద్దరు 200 అమ్ముతున్నాయి. సరే నువ్వు మా అక్కవు కాబట్టి 150. మావిడ కొత్త బిజినెస్ స్టార్ట్ చేసింది. కొత్తది, చెత్తదేం కాదు, ఎంత మంచిగా చేసింది అనుకున్నావు. ఈ అంకమ్మ భయపడ్డాం రా మేము తెగ. కలపచ్చలేదు అడగండి ఇదాల పచ్చి పచ్చి ఉండదా? ఒరే లైట్ ఎందుకు నా అన్ని గెలుగుతావు నువ్వు? కొత్తిమీర ఫస్ట్ సుంత, నువ్వు నేను సుంత అన్ని సర్దుకో అక్కడ టేబుల్ మీద అన్నం తప్ప ఆకలి బాగా కూర వేడి తినాలి. చాలా బుజ్జి బాగా భలే ఉంది బుజ్జి. గోకరకాయ గోచుకాయ ఎప్పుడు ఫ్రైలా కాకుండా ఇలా చేసుకుంటే భలే ఉంది అండి, చాలా బాగుంది కదా. నువ్వు
వీళ్ళ క్రియేటివిటీ వామ్ము అన్ని ఆకలి వేసి పెళ్లి సందడి మూవీలో వాళ్ళేవో రోజ్ ఫ్లవర్స్ వేస్తారు. ఇక్కడ ఓకే ఇంకా చాలు ఇట్రండి. రేణు ఫస్ట్ నువ్వు ఓకే. మీ డ్రెస్ కి అవి సూపర్ ఓకే. నేను చెప్పినప్పుడు కింద పెట్టుకో ఫస్ట్ గొడుగు. సేతు ఇంకా చాలా ఆపండి ఇట్రండి, మరి దూరకు వస్తుంది ఇట్రండి. అదే లేకమ్మా స్టార్ట్ చేద్దాం.